Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ అత్యవసర సమావేశం. అసలు విషయం ఇదేనా? ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ గత కొన్ని రోజులుగా అసహనంగా ఉన్నారు అనే వార్తలు మనం వింటూనే విన్నాం. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా ఉంది. అయితే పార్టీలో కొంతమంది నేతలు వ్యవహరించిన శైలి కారణంగా చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరుతో పార్టీ అంతిమంగా చాలా నష్టపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు కూడా వైసీపీ నేతలు అదే విధంగా ప్రవర్తిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ నేతలు కొంతమంది వ్యవహరిస్తున్న శైలితో పార్టీ పరువు పోతుంది అనే భావన సీఎం జగన్లో ఉంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండడం లేదని సీఎం జగన్కు సమాచారం అందింది. చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత వ్యాపారాలతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో సీఎం జగన్ వారిపై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. రాజకీయ పార్టీ ఎంతో బలపడాల్సిన సమయంలో కూడా ఇలా వ్యవహరించడం ఎంతవరకు భావ్యం కాదు. దీనితో కొంతమందికి నేరుగా వార్నింగ్ ఇవ్వాలని రెడీ అవుతున్నారు. అవసరమైతే పార్టీ నేతలను పిలిచి మాట్లాడే ఆలోచనలో ఆయన ఉన్నారట. పార్టీలో ఎమ్మెల్యేలతో 4 విడతలుగా సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశాలు ఉండవచ్చు. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం జరిపే అవకాశం ఉందని అంటున్నారు.